ఉంది. సో నేను కూడా ఒక ఇప్పుడు ఆ శాంతి కాళింగి అనే అమ్మాయి భర్తను, నేను లీగల్ హస్బెండ్ని, ఐఎమ్ నాట్ డైవర్స్ డెట్. సో వీళ్ళంతా నేను గత 2 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను, మొన్న జనవరిలో వచ్చాను. జనవరిలో వచ్చిన తర్వాత ఈ భాగవతం అంతా బయటపడింది నాకు, అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఈవెన్ ఐ గాట్ షాక్డ్, నేనే షాక్ అయిపోయాను అసలు ఇంత జరుగుతుంది వెనకాల అని. అమ్మాయి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి నా బిడ్డే అండింది. 12 నెలలు నా బిడ్డే పుట్టిన తర్వాత, 4-5 నెలలు నా బిడ్డే. ఆ అమ్మాయి గర్భంగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డని చూపించేది వీడియో కాల్స్ అండి యూఎస్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ముందు ఒక తనకు స్టేట్మెంట్ ఇచ్చింది, బిడ్డ నీ బిడ్డ కాదు, నేను ఐవీఎఫ్ చేసుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ ఐవీఎఫ్ ఎట్లా చేసుకుంటావు, భారతదేశం లాంటి పవిత్ర దేశంలో భర్త హస్బెండ్ లేకుండా నీకు ఐవీఎఫ్ చేసే పెద్దలు ఎవరు, హాస్పిటల్ ఎవరు, నాకు చూపించి నేను వస్తా అక్కడికి. నాకు ఆల్రెడీ 2 పిల్లలండి, నాకు 2 పాపలు ఉన్నారు, కవల పిల్లలు, వాళ్ళకి ఇప్పుడు 9 ఇయర్స్, 4th క్లాస్. సో నా దగ్గర ఏ ప్రాబ్లం లేదు, నీకు ఐవీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏమొచ్చింది అనేది ఆ క్వశ్చన్తో మొదలైన ఆర్గ్యుమెంట్ లేదు లేదు, నేను ఐవీఎఫ్ నాకు ఇష్టం లేక చేసుకున్నాను అది ఇది తను ఏదో డ్రామా చేయడం మొదలుపెట్టింది ఒక నెల. లేదమ్మా అసలు విషయం ఏందని అడిగితే తనే స్వతహాగా నేను ఇట్లా విజయసాయిరెడ్డి గారికి బిడ్డలు లేరని ఆయనే చెప్పారు, సో ఆయన ద్వారానే, ఆయనే డోనర్ నాకు, నేను ఆయన ద్వారానే ఐవీఎఫ్ చేసుకున్నాను అనేసి ఒక జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ తతంగం అంతా ఇలా చెప్పుకుంటూ వచ్చింది. సో అంత పెద్ద వ్యక్తిని నేను ఒక సామాన్య నెలజీత కానీ, ఆయనేమో పెద్ద మనిషి, పోయి గేట్ ఆయన గేట్ కూడా టచ్ చేయలేను, పోయి ఆయన పోయి డైరెక్ట్గా అడగలేను. సో నేను ఫ్రస్ట్రేషన్, 4-5 నెలలు ఫ్రస్ట్రేషన్ ఉన్నాను అసలు దీన్ని ఎలా బయటకు తీసుకురావాలి,